ప్రేక్షకులకు నమస్కారం వ్యక్తిగతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వ్యక్తిగతంగా చాలా మంది అనేక సమస్యలతో బాధపడుతుంటారు మరి అటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు రెమెడీస్ తెలియజేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మరి గురుగారితో మాట్లాడదాం మరి మీరు కూడా కాల్ చేసి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు చక్కని రెమెడీస్ పరిష్కారాలు కూడా తెలుసుకోవచ్చు అలాగే కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కాస్త సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి టీవీ వాల్యూమ్ కాస్త మ్యూట్ చేసి మాట్లాడండి అలాగే గురుగారు ఏం చెప్తున్నారో కూడా విని అప్పుడు మీరు మాట్లాడండి నమస్కారం గురుగారు అమ్మా నమస్కారం అదే విధంగా గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి ఆధ్వర్యంలో జరపబడు శని త్రయోదశి సందర్భంగా నర్సింగుల దివ్య క్షేత్రంలో శనీశ్వరుని అనుగ్రహం కోసం శని భగవానునికి అత్యంత పర్వదినములైన జూలై 18 ఆగస్టు 1 న వచ్చు శని త్రయోదశి పర్వదినములందు మీ గోత్ర నామాలతో శని భగవానునికి నువ్వెల నూనెతో అభిషేకం తెల హోమం తైలాభిషేకం మీ గోత్ర నామాలతో 15 రోజులు కూడా జరిపిస్తారు లేక రెండు శని త్రయోదశులనందు కూడా మీ గోత్ర నామాలతో కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మరి ఈ పూజా కార్యక్రమంలో మీరు పాల్గొని శని భగవానుని అనుగ్రహం పొందాలనుకునే వారు స్క్రీన్ లో డిస్ప్లే అవుతున్న క్రింద నంబర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు మరి మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9666355048 9666655209 7396907733 అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు కూడా ఈ నంబర్స్ మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా చక్కని పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మరి కాలర్స్ రెడీగా ఉన్నారు గురువు గారు కాల్స్ తీసుకుందామండి హలో హలో నమస్తే అండి ఓకే మీ పేరు చెప్పండి ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు డైరీ చూస్తూ ఉంటారండి వ్యక్తిగతం ఓకే మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే మీ పుట్టిన తేదీ సమయం చెప్పండి 34 ఓకే 1994 సమయం చెప్పండి సమయం 2 తర్వాత 2 తర్వాత అంటే ఇప్పుడు ఆఫ్టర్నూనా లేదంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 తర్వాత పార్టిక్యులర్ గా టైం తెలుసా అండి లేదా గురుగారితో మాట్లాడండి చెప్పమ్మా ఆశ్వాన్ దళ్ళ ఏం పేరనో ఇది మీ పేరు ఏమన్నా అమ్మా నా పేరు శ్వేత శ్వేత రైట్ ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైనా మీ అమ్మగారు నాన్నగారు ఎవరైనా ఉన్నారా ఒక తర ఫోన్ ఇమ్మ వాళ్ళకి బయటికి రమ్మా నువ్వు బయటికి రా ఆ ఫోన్ టీవీ వదిలి పెట్టేసి ఉంటా ఫోన్ తీసుకుని రా ఇప్పుడు ఈ అమ్మాయికి చెప్పిన 1994 సంవత్సరం ఎలా సమయం చూసినప్పుడు అసలు అమ్మాయి యొక్క జాతకాన్ని మీరు గత 4 సంవత్సరాల కిందటే చూపించాలి తల్లి అది చూపించడం వలన వివాహ విషయంలో ఇబ్బంది పడటం అనేది జరుగుతూ వస్తుంది చెప్పేది వినమ్మా నువ్వు అంటే ఇప్పుడు అంటే పెళ్లి చేయవా చేయదలుచుకోలేదా పెళ్లి చేయాలనుకుంటావా లేదా అమ్మాయి చిన్నగా ఉంటుందా పొడుగ్గా ఉంటుందా ఎత్తుగా ఉంటుందా లావుగా ఉంటుందా అంటే ఇప్పుడు పెళ్లి చేయాలనేది అంటే పెళ్లి విషయంలో తప్పు ఉందని నేను చెప్పాను అవునా కాదని నువ్వు గ్రహించుకో ముందు నువ్వు అంటే ఆ విషయంలో తప్పున్నంత కాలము అమ్మాయికి ఉద్యోగం కాదు కదా దేంట్లో సెటిల్మెంట్ ఇప్పుడు అమ్మాయికి నిజంగా కూడా భగవంతు దయవలన ఏదైనా మంచి ఉద్యోగం చేస్తే ఎవరో కూడా వచ్చి ఏదో ఒకసారి ఉద్యోగం ఉంది కదా ఏదో రూపాయి వస్తుందో ఏదో చేసుకుందామని ప్రయత్నిస్తారు కదా అవునా కాదా కానీ అసలు వివాహ విషయంలో దోషం ఉంటే ఎన్నాళ్ళు తిరిగినా కూడాను అందుకని ఏమన్నా 4 సంవత్సరాల కింద ఈ యొక్క జాతకం చూపించాలమ్మా ఇది తప్పుగా ఉందని చెప్పాను అర్థమైందా నీకు చూపించావా చూపించాను నాగదోషం ఏం చేయించావు నాగదోషానికి హోమాలు హోమం అనేది పెద్దని కాల్చేది ఏంది హోమం కాల్చడం సరే మీ భాష అది మీ భాష నేను తప్పు పట్టడం కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకంగా అంటారు తప్పు కాదు సరే హోమం అనేది అసలు నాగదోషం అని చెప్పారు
దానికి హోమం దారిచేది ఏంటి నాకు అర్థం కాదు. సరే ఏదో నువ్వు చేసావు ఉపయోగం మంచిదే, దేవుడి దయవల్ల నువ్వు చేసినందుకు నేను సంతోషిస్తున్నా, మంచిది శుభం. కానీ ఏమన్నా మీకు ఫలితం అనేది వచ్చిందా? కాబట్టి చక్కగా కూడా నువ్వు ప్రతిరోజు సరే దాని వదిలే రాని దాని గురించి కూడా మనకు అనవసరం విషయం. ఇప్పటి నుంచి రావాలని కోరుకున్నాం, వచ్చి తీరుతుంది, మేము భయపడవాకు. రోజు ఈ అమ్మాయి చేత నువ్వేం చేస్తావంటే ఉదయమే స్నానం అయిన తర్వాత సూర్యుడు ముందు నించోబెట్టి ఆ అమ్మాయి చేతికి చక్కగా కూడాను ఉలవలని ఉంటాయి. ఐడియా ఉందా? ఉలవలు తెలుసు కదా, తెలుసా తెలియదా? ఆ ఉలవలు చేతికిచ్చి మనస్ఫూర్తిగా కూడా ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని చేసుకోమను. ఓం లం అమ్మా శ్రీం నమః. దీన్ని రోజు చేసుకొని ఆ ఉలవల్ని చక్కగా కూడాను పక్షులకు ఆహారంగా ఇస్తున్నాం మనం. ఇట్లా ఒక 60 రోజులు అయిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడమ్మా, ఆ అమ్మాయిలోకి ఏం మార్పు వచ్చింది, ఏ ప్రయత్నం చేస్తే సఫలీకృతం అవుతుంది అనేది అప్పుడు చూద్దాం మనం. 60 రోజులు ఆ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం పోను 60 రోజులు లెక్కేసుకోండి. రైట్. సో మరో కాల్ తీసుకుందాం గురుగారు. చూడు ఇక్కడ తమాషగా మళ్ళీ ఇంత మనం చెప్పిన తర్వాత కూడా మళ్ళా ఆమె అడగబోతుంది మన ప్రశ్న, ఉద్యోగం ఎప్పుడు వస్తుందని. ఆరు లేదు, కూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనేది ఇందుకే. ఇప్పుడు పెద్దోడు సావధి పెట్టిన ఓర పెట్టలా, ఇప్పుడు ఆమెకు అర్థమూ కాదా? వివాహ దోషం ఉండగా ఆమె ఎన్ని ప్రయత్నాలు జరగలేదా? నాసం జ్యోతిషం అక్కడ చూపించింది, ఎవరు హోమం కలసమన్నట్టు కాల్చింది, ప్రయోజనం ఉందంటే కనపడలా. మనం తప్పు పట్టబడలే, వాళ్ళందరూ ఏదో భగవంతుడు ఏమైనా చేయాలి. దానికి మార్గం చెప్పేప్పుడు మార్గం లేదు, 60 రోజులు అయిన తర్వాత అలా మాట్లాడమ్మా, అప్పుడు పరిస్థితి ఏందని నేను అడుగుతానన్నా. మా అమ్మాయికి మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే, అంటే ఇవ్వ నాకు ఫోన్ చేయగానే నేను వస్తుంది అనగానే వచ్చేస్తుందా ఉద్యోగం? సరే అంత శక్తి మాకు ఉందనుకుంటున్నారా మీరు? ఎందుకు అనుకుంటారమ్మా మీరు? ఎట్లా మీరు చేయకుండా మీకు ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తేనే రావడం కష్టంగా ఉంది. మళ్ళీ మేం చెప్పి ఊరకి ఇక్కడ ఉండి వస్తుంది లేంటే రావడం, రాదు లేంటే మానుకోవడం, ఈ రెండు జరిగేటటువంటి అసలు మీకు ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? బాగా అర్థం చేసుకునే ప్రతి నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను. కృషితో నాస్తి దుర్భిక్షం గుర్తుపెట్టుకోండి. పని చేయకుండా ఎవరికి 10 పైసలు రాదు, రాదు, రాదు. కానీ చేసిన వాళ్ళకల్లా వస్తుందా అనేది లేదు, లేదు, లేదు. దానికి అవగంత అదృష్టం కావాలి. ఆ అదృష్టం అనేటువంటి గనిని మేము మీకు ఇచ్చేటటువంటి ఈ జ్యోతిష స్వరూపంలో ఈ జ్యోతి స్వభావంతో ఈ యొక్క జ్యోతిష్యం అనే దాంట్లో ఆ 9 నమ్మకదేవతలు 12 రాసులు ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు అమ్మాయి చెప్పింది శని భగవానుడికి ఈ నెల 18 ఆగస్టు 1వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఆ శని త్రయోదశిలో పాల్గొనండి, చాలా పర్వదినం అని చెప్పింది. అలాగే నేను చెప్తున్నాను, మళ్ళీ కూడా అమ్మాయి చెప్తుంది, ముఖ్యంగా ధనస్సు అలాగే మకర కుంభరాశుల వారికి ఏళ్ళాడు శనిశ్వరుని ప్రభావం ఉంటుంది. అలాగే మేష రాశి వారికి ఇది దశమ స్థానంలో వృత్తిపరమైన ఇబ్బంది పడతారు. అలాగే వృషభ రాశి వారికి ధనపరమైన ఇబ్బంది వస్తుంది. మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన సమస్య వస్తుంది. అలాగే కన్యా రాశి వారికి ఖచ్చితంగా కూడా దాంపత్యంతో ఇబ్బంది వస్తుంది. అలాగే కర్కటక రాశి వారికి, అలాగే కన్యా రాశి వారికి విద్యా విధానంలో ఇబ్బంది వస్తుంది. తులారాశి వారికి కుటుంబపరమైన సమస్య ఏర్పడుతుంది. ఇలా ఈ రాశుల్లో ఉన్నాయి. అందులో మీన రాశి వారికి కూడాను రాశికి ఏకాదశి శనిభగవం నుంచి 3వ చూపు చూడటం వల్ల ఆ దానికి ఇబ్బంది పడుతుంది. వీటన్నిటికీ మీకు మంచిగా ఉండాలి, నా యొక్క భక్తాగ్రస్తులు అందరికీ ఉండాలి కాబట్టి నా బ్రహ్మత్వంతో ప్రకాశం జిల్లా జరుమల్లె మండలం నరసింహర క్షేత్రం ఎవరు రావడం లేదు, ఓన్లీ ఆన్లైన్. ఏ మాత్రం వచ్చే పని పెట్టుకోవడం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉండవు. నేను ఎప్పుడో చెప్పే డిసెంబర్ దాకా ఈ కరోనా మాయం కాదు. చాలామంది మే అయింది అన్నారు, జూన్ అన్నారు, తర్వాత నేను సూర్యగ్రహంతో పారిపోతుంది అన్నారు, ఒక ఈడిపోతుంది అన్నారు. వాళ్ళందరూ ఎందుకన్నారనేది వాళ్ళ అభిమతం. నన్ను చాలామంది అడుగుతున్నారు ఎందుకన్నారండి ఇట్లా అని. నేనేం చెప్తానండి, వారికి ఒక మంచి ఆలోచనతో చెప్పారు, బాగుపడాలని ఉద్దేశంతో చెప్పారని మనం భావించాలి. అంతేగాని వాళ్ళు ఎందుకన్నారని వాళ్ళని విశ్లేషణ చేయడం, వాళ్ళని ఏదో చిన్నపుచ్చడం మనకు పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు త్వరగా పోవాలని కోరుకున్నారు వాళ్ళ దేవుణ్ణి. సరే అది దానికి ఒక గాలం ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎప్పుడో చెప్పారు డిసెంబర్ దాకా దీని ప్రభావం తగ్గదు, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే దేవాలయాల దగ్గరికి మీరు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ మీరు రావాలన్నా కూడా ఎవరు మంచి వాళ్ళు వస్తారా, ఎవరు దాంట్లో ఇబ్బంది పడతారు, ఇదే కనబడే వస్తువు కాకుండా వచ్చింది. కాబట్టి దయచేసి మీ ఇంట్లో మీరు ఉండండి,
లైవ్ ద్వారా మీ ఇంట్లో మీరు ఉండే భగవంతుని సేవ చేసినట్టే డైరెక్ట్గా స్వామివారు మీకు కనబడుతుంటాడు, ఆయన మీ గోతనామాలు చెబుతుంటారు, మీ జాన్ చేయిస్తుంటారు. దాని పూర్తి వివరాలు కింద నెంబర్ వాళ్ళని సంపాదించండి. ఆ శ్రీష అనుగ్రహం కోటం మంచి జరగాలి. ఈ సంవత్సరం అంతా కూడా సార్వరినామ సంవత్సరం మొత్తం కూడా శరీర అనుగ్రహం లేదు. చర్మలకు కూడా ఆర్థిక ఇబ్బంది, మానసిక ఇబ్బంది, శారీరక ఇబ్బంది, అనారోగ్య సమస్యలు ఎన్ని వస్తాయో చూడండి. మీకే అనుభవం ఏం తెలుసుకోండి, మీ శక్తుల ప్రకారం చేసుకోండి. మూడు విధానాలు ఏర్పాటు చేస్తున్నారు, మూడు విధానాలు మీకు నచ్చిన విధానాన్ని మీరు పాటించండి, తప్పేం లేదు. సర్వ విషయాలు కింద వాళ్ళు కింద నెంబర్లు సంపాదించండి. జ్యోతిష్యానికి కూడా నా దగ్గరికి, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఆన్లైన్ ఖచ్చితంగా ఎవరిని కూడా ఆఫీస్కి కూడా రానియటంలా. నేను హైదరాబాద్లోనే ఉన్నా ఇప్పుడు, ఆఫీస్గా ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడంలా. డైరెక్ట్గా మీకు ఇష్టం పోతే వాళ్ళకి అకౌంట్ చెప్పలో పెట్టండి, వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, నేను వాట్సాప్ ద్వారా మీతో మాట్లాడతాను. అంతేగాని పొరపాటు కూడా మీరు రావడానికి ఇప్పుడు నేను ఇష్టపడటం లేదు. ఎందువలన అంటే పరిస్థితులు మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు, వారికి ఇబ్బంది, అందరికీ మంచిగా ఉండాలి. కొన్నాళ్ళు ఉపయోగపడదాం, కానీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శనేశ్వరి పూజ మాత్రం ఆపుకోవాలని, అది మళ్ళీ రాదు. అందులో 30 సంవత్సరాల తర్వాత మకర రాశిలో శని భగవానుగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మకర రాశిలో ఉండగా 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. ఇది 30 సంవత్సరాల కిందట వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. అంటే ఎప్పుడు వచ్చిందని మీకు మీరు అర్థం చేసుకోవాలి. ఇది 1990 వచ్చింది, 90-91 వచ్చింది మకరంలో శని భగవాన్ ఉండగా, మళ్ళీ ఇప్పుడు వస్తున్నది. అటువంటిది ఎందువల్ల మకరని విడిగా ఎన్నో శని వస్తాయండి. ప్రతి సంవత్సరం 2, 3, 4 శని దేశాలు ఉంటాయి. ఈ సంవత్సరం 4 శని దేశాలు ఉన్నాయి. ఇది అయిపోతే మళ్ళీ నవంబర్లో కూడా 2 ఉన్నాయి, నవంబర్లో ఉన్నాయి, పోయి మళ్ళీ 2021 రెండే ఉన్నాయి. ఎందువల్లంటే 7 సార్వనామ సంవత్సరం శని భగవాన్ అధిపతి కనుక, మీరు చేయక తప్పదు. ఈ 30 సంవత్సరాలు ఎన్నో శని దేశాలు వచ్చినాయి, కానీ ఈ శని దేశకి రాశాధిపతి రాశిలో ఉన్నాడు, మకర రాశాధిపతి మకరంలోనే ఉన్నాడు. అది అక్కడ వచ్చింది, బలంగా ఉన్నాడు. నీ ఇంట్లో నువ్వు ఉంటే ఎంత బలాజ్యంగా ఉండి రే రా చూసుకున్నారా అని అంటావు. నీ ఊళ్ళో తగదా వచ్చిందంటే రారా చూసుకున్నా ఉంటావు, ఎవరో పరాయి ఊరు వస్తే. కానీ మనం పరాయి ఊరు పోయినప్పుడు ఏం చేస్తామండి? హైదరాబాద్ అంటే ఏమండి, ఏమన్నా ఎందుకంటే మీరు అంతరాలు గట్టిగా మాట్లాడతారు, నేను ఏమన్నానండి అంటూ సర్దుకొని వస్తాం. ఇది వాస్తవం కదా. అలాగే మకర రాశి శని భగవాన్ తీవ్రమైనటువంటి స్వస్థానంలో మహాబలోపేతుడై ఉన్నాడు కనుక తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ధనుస్సు మకర కుంభ మేష వృషభ మిథున కర్కాటక కన్య తులారాశి వారు తప్పనిసరిగా శనేశ్వర అనుగ్రహం కోసం, ఆయన అనుగ్రహం కోసం చేయాల్సిందే. ఇప్పుడు నరసింహక్షేత్రానికి ఎవ్వరు కూడా వద్దానికి రావడానికి వీల్లేదు. అందరికీ కూడా ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎంత ఖర్చు పెట్టిన సరే చేస్తాను. మన నీలకరి పరిహారార్థ హోమం చేయించాను, చూశారు మీరు, అట్లనే ఇది కూడా చూస్తారు. కాబట్టి దయచేసి ఇది మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తానని మనసా వాచ కర్మలా నేను మీ అందరికీ కూడా ఆస్వాదిస్తూ ఇక మన కాలశ్లోకం. అలాగే గురువు గారు, అదేవిధంగా ఏ రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో ఒకసారి చూద్దాం. ధనుసు మకరం కుంభం ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషం రాశి వారికి దశమం 10వ స్థానం వల్ల వృత్తిపరంగా ఇబ్బంది వస్తుంది. వృషభం 9వ స్థానం వల్ల ధనపరమైన ఇబ్బంది. మిథున రాశి వారికి 8వ స్థానం కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారికి 7వ స్థానం దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడతాయి. కన్యారాశి వారికి 5వ స్థానం విద్యార్థులకు విద్యా విధానంలో మందగమనంగా ఉంటుంది. తులారాశి వారికి అర్ధమాష్టమ శనీశ్వరుని ప్రభావం వల్ల కుటుంబ సమస్యలు కూడా ఏర్పడతాయి. అలాగే రాబో శని త్రయోదశి సందర్భంగా శని భగవానునికి అనుగ్రహం కోసం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు శనీశ్వరునికి అత్యంత పర్వదినములైన జూలై 18, ఆగస్టు 1 వచ్చే శని త్రయోదశి నందు శని భగవానునికి మీ గోత్రనామాలతో నువ్వుల నూనెతో అభిషేకం, తైలాభిషేకాలు, తిలహోమం వంటి పూజా కార్యక్రమాలు నరసింగుల దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శనీశ్వరుని అనుగ్రహం పొందాలనుకునే భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న క్రింద నెంబర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. గురుగారు మరో కాల్ తీసుకుంటానండి. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకేనండి, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా రామచంద్రపురం మేడం. ఓకేనండి, మీ పాప పేరు? శ్రీజండి. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి. పుట్టిన తేదీ 11/3/2005 మేడం. ఓకే, పుట్టిన సమయం? సమయం ఉదయం 9 గంటలకు మేడం. ఉదయం అండి? ఉదయం 9 గంటలకి. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పండి నాయన. గురుగారు నమస్కారం అండి.
ఆశ్వాన్ భవ మీ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ నువ్వు చెప్పగా నేను విన్నాను, కానీ నాయన నీవు అమ్మాయి పేరే చెప్పావు? శ్రీజ. శ్రీజ పుట్టినప్పుడు అసలు ఈ నక్షత్రం చూసే పేరు పెట్టావా? అవునండి. ఏం చెప్పారు? స్వాతి నక్షత్రం చెప్పారా, చిత్త నక్షత్రం చెప్పారా? ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పారు. రైట్, ఉత్తరాభాద్ర నక్షత్రం చెప్పారా? ఉత్తరాభాద్ర. దానికి స్త్రీజ అనేటి వస్తుంది. అదే కదా, ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే శారదాని వస్తుంది, అట్లా వస్తుంది. కానీ స్త్రీ రాదే, స్త్రీ అంటే చిత్త కానీ తులారాశి కిందకి వెళ్ళిపోతుంది. నీకు ఇప్పుడు నీ ఉత్తరాభాద్ర అంటే మేన రాశి అవుతుంది ఇది కదా, కరెక్టే కదా నేను చెప్పింది? అదే అండి, నేను చెప్పింది కరెక్టే కదా, మేన రాశి అవుతుంది నువ్వు చెప్పే ప్రకారంగా. కానీ శ్రీజ, శ్రీజ అంటే చిత్త నక్షత్రం తులారాశి ఉంది, కానీ అది ఉత్తరాభాద్ర నక్షత్రం కింద పోదు. అది శామే పెట్ట నీకు, నువ్వు 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 చేసింది అని వాళ్ళు కరెక్ట్గా చెప్పుంటారు. నీది నీ సొంత ఆలోచన. శ్రీజ అంటే ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుడితే శామే పెట్టమంటారు, మెలికి శా అంటారు దాన్ని కదా. మెలికి శామే పేరు పెట్టుకోనాయన, నీకు శామే పెట్టుకోమంటే శారదాన్ని కానీ అలాగా పెట్టుకోవాలి. కానీ స్త్రీ కలపకూడదు దానికి, దానికి క్రావడు కలిపితే స్త్రీ అయిపోతుంది అది. మహారాజ రాజ స్త్రీ అనేది స్త్రీ అంటే క్రావడు వస్తుంది. స్త్రీ అనేది ఉత్తరాభాద్రలో శ్రావడ క్రావడ అనేది ఉండదు. అక్కడ శారద కానీ శ్యామల కానీ సౌంద అట్లా వస్తాయి, అలాంటి పేర్లు ఉంటాయన్నమాట. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది కరెక్ట్గా చెప్పారు, నీవు పాపం ముచ్చటపడి శ్రీజ అని పేరు పెట్టుకున్నావు కదా. అన్నప్పుడు స్త్రీ అనే క్రావడట్టు వస్తున్నాయా బాబు? సరే పోనీ, మనోభ అభిష్టదస్తు. మీ అమ్మాయికి మంచి యోగంగా ఉండాలని నేను కోరుకుంటా. వాళ్ళు ఎందుకు చెప్పారో, నువ్వు ఎందుకు పెట్టావో నేను నిన్ను వాదించడం నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ అభిప్రాయం నువ్వు పెట్టావు, వాళ్ళు చెప్పిందంటే కరెక్ట్గా చెప్పుంటారు. ఇక్కడ ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ మీద జరిగిందని నేను అభిప్రాయపడుతున్నా. అది ఏందనేది భగవతి ఇచ్చే దాని గురించి వదిలేసాయి. కానీ ఇప్పుడు నేను ఎటు చూసినా కూడాను ఈ అమ్మాయి యొక్క స్థితి చూసేకి ఒకటే చిట్టి తండ్రి, అద్భుతమైన తెలివి ఉన్నా కూడాను అది అప్లై అయ్యేదానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. దానితోడు అనారోగ్య స్థితిని కూడా కాస్త నువ్వు జాగ్రత్తగా ఆలోచించాల. అప్పుడు ఏదైనా బాలకృష్ణ దోషం వచ్చి ఉంటుంది, ఏమైనా చూసి చేయించావా? ఏమండి చెప్పండి. ఏందా నేను చెప్పేది? ఇప్పుడు దాకా ఏం చెప్పాను విన్నావా? చెప్పారు. ఏం చెప్పాను? అది ఏదో అంటే నీకు అది కాదు నా నాన్నకి అర్థం కాలేదు, వినపడలేదు. ఒకసారి అడుగు గురుగారు, నువ్వు చెప్పింది నాకు కొంచెం వినపడలేదంటే మళ్ళీ నేను చెప్తా కదా, ఇబ్బంది ఏముంది? అట్లా జాగ్రత్తగా వినడం పెట్టుకోండి తండ్రి. మాకు కూడా మనసు చెప్పాలి కదా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు లైన్లో నాకు. అమ్మాయికి చిన్నతనంలో బాలారిష్ట దోషం అనేది వచ్చింది, చేయించావా? లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తుంది, తెలివి యోచన ఆలోచన సామర్థ్యం ఉండి కూడా అది ఉపయోగించుకోవడం ఇబ్బంది పడుతుందని చెప్పాను నేను క్లియర్గా. ఏంటా 21వ రోజు సరే చేయించావో చేతలేదు నీ ఇష్టం, నాకు 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 అదేముంది. కానీ నువ్వు చేయించా చేయించకపోయినా నేను ఉన్న పరిస్థితి చెప్పాను, నీకు అర్థమైందా? నేను చెప్పిన పరిస్థితి అమ్మాయికి దాన్ని అర్థం చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించు. మంచి తెలివిగా పైకి వస్తుంది, కానీ అది ఆ తెలివి ఉపయోగించుకునే దాంట్లో ఇబ్బంది పట్టడంతో పాటు అనారోగ్య సమస్య వస్తుందని ఒకటి రెండు సార్లు చెప్తున్నా. నీకు అర్థమైందో అర్థం కాలేదు అర్థం చేసుకో. ఏనాయనా? సార్ రైట్. హలో, అది నువ్వు అడగాల్సింది అలాగేనండి. ఇవన్నీ సేపడ్డాయా నీకు? అది అనుమానం వచ్చినప్పుడు ఓహో గురుగారు చెప్పాడు మా అమ్మాయికి ఇబ్బంది ఉంది, దీన్ని సరి చేసుకోవడానికి పరిష్కారం అడగాలి. కానీ ఇంతసేపు అవునండి అలాగేనండి చెప్పండి ఎట్లా ఆయన రోజు చూస్తున్నావు, ఇవాళ చూసావు వ్యక్తిగతం రోజు చూస్తున్నావా నువ్వు? నేను మొన్న చూశాను సార్ గురుగారిని ప్రోగ్రామ్. సరే కింద నెంబర్లు వస్తున్నాయి చూసావా, రాసుకున్నావు వాటిని? రాసి పెట్టుకోనని రేపు శని త్రయోదశిని ఇప్పుడే చెప్పాను విన్నావా? ఇప్పుడే మీనరాశి వారికి కూడాను కొంచెం స్థిరమైన నిర్ణయం తీసుకోవడం ఇబ్బంది పడతారు. మీనరాశి వారికి లాభస్థానంలో శని భగవాను మకరంలో ఉండి మీనాన్ని చూస్తున్నాడు, ఇబ్బంది పడతారు. వాళ్ళు కూడా శనీశ్వరుడు పూజ చేయించుకోండి అని చెప్పాను విన్నావా?
దానికి నర్సింగూర్ క్షేత్రం అని చెప్పాను విన్నావా ప్రకాశం జిల్లా జరుమల మండల నర్సింగూర్ క్షేత్రం అని దానికి ఆన్లైన్ లో చేసుకోవాలి ఎవరు భక్తులు రావొచ్చే పరిస్థితి లేదు మీకు ఫేస్బుక్ ద్వారానే మీ ఇంట్లోనే మీరు కూర్చొని వినొచ్చు అని చెప్పాను విన్నావా కింద నెంబర్ వాళ్ళు సంప్రదించు నీకు పూర్తి వివరాలు చెప్తారు వాళ్ళు నీకు తోచింది నీవు నీ కుటుంబం బాగా విను నువ్వును నీవు నీ నీ కూతురు నీ ఒక భార్య ఇంకా నీ పిల్ల ఎవరున్నా అందరి పేరుతో కలిపి చేస్తారు అక్కడ అర్థమైందా అలాగేండి కుటుంబ ఆ దాని ఒక్కటి చేయించుకో ప్రస్తుతానికి కొంత బాగుంది తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఏ ఊరు మీది గుంటూరు దగ్గర గుంటూరు దగ్గర రైట్ గుంటూరు దగ్గర అంటే ఒంగోలు ఎప్పుడైనా నన్ను కలవచ్చు కాస్త ఈ లాక్డౌన్ ఎవరం అయిందో కలుదు ఓకేనా రైట్ ఆయుష్మాన్ భవ మరో కాల్ తీసుకుందాం గురు గారు హలో హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకేనండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే మీ వారి పేరు చెప్పండి ఓకే పుట్టిన తేదీ చెప్పండి ఓకే సమయం గుర్తు తెలుసా అండి ఓకే ఇబ్బంది లేదు కాస్త టీవీ సౌండ్ తగ్గించండి గురుగారితో మాట్లాడండి సరే అమ్మా ఇప్పుడు మీ వారి పేరు చెప్పావు సంతోషం బాగానే ఉంది మీ వారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పావు బాగానే ఉంది నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అసలు అదే ఇద్దరు వివాహం చేసేటప్పుడు చక్కగా అసలు చూపించుకొని ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఆయన పేరు నీ పేరు ఏదో హైగారి దగ్గర మంచి హైగారి దగ్గర ఎట్లుంది ఏంటని సవివరంగా తెలుసుకొని ఈ వివాహం జరిగిందా తల్లి ఏదైనా కానీ ఇప్పుడు మీ మేనత్ గారి అబ్బాయి మీ మేనత్ గారి అబ్బాయి లవ్ చేసావా ఎట్లా నువ్వు రైటే చేశారా మీ బావ మంచివాడే నువ్వు బావ బావ బన్నీరు ఏదో అట్లా చూసా అలాగనే ఇప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండవు తల్లి అందుకు ఇదంతా నేను చెప్తుంది ఈ రామాయణం అంతా అదే తల్లి ఇప్పుడు బాధపడి అది కాదు పిచ్చమ్మ మా అమ్మ నేను చెప్పేది నేను నా మాటలు అర్థం చేసుకోండి మీరు నేను ప్రతిరోజు అందరికీ కూడా కొట్టుకునేది ఇదే తల్లులారా తండ్రులారా అని మీ అందరినీ రెండున్నర సంవత్సరం ఏమైంది నేను ఈ హిందూ ధర్మ ఛానల్కి వచ్చి చెబుతూ అందరికీ బతిలాడి బతిలాడి చెబుతున్నా పెళ్లి చేసినప్పుడు జాగ్రత్త అమ్మ జాగ్రత్త 100 సంవత్సరాల పంట అది వాళ్ళు ఆనందంగా ఉండాలా భావి భావి తరాలకు పిల్లల్ని కనాలి వాళ్ళని పెంచాలి ఈ దేశానికి వాళ్ళు ఉపయోగపడతారమ్మా అని నేను ఇన్ని చెప్తున్నా కూడా నా మాట ఎవరు పడుచుకోకుండా ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చెప్తున్నారు ఎవరు చూసినా మా ఆయన సంగతిని చూడమంటారు పాపం ఏం సంగతి అని తెలుసుకోకుండా ఏం చూస్తాను నేను ఆయన సంగతి చూశాననుకో నీ చెప్తే ఏమైనా వింటాడా వినడానికి నేను చెప్పి చేసేది ఏముంది చెప్పు తల్లి పిచ్చమ్మ ఒక పని చేయమ్మా నువ్వేమి పట్టించుకోకుండా అని నేను చెప్పినట్టుగా చెయ్యి నీకు ఒక మూలిక చెప్తాను ఆ మూలిక తెచ్చుకొని నువ్వు చక్కగా కూడా ఆ బొట్టు బాగా తీసి గంధం తీసి పెట్టుకుంటూ ఉండమ్మా కొంత నీకు ఒక ఉపయోగం జువ్వి చెట్టు అని ఉంటుంది జువ్వి చెట్టు ఐడియా ఉందా జువ్వి జువ్వికాయలు అని ఉంటాయి జువ్వి అడుగమ్మా తెలుసుకో జువ్వి చెట్టు ఏరు దిహం వచ్చి బాగా నీళ్ళ మీద రాసి గంధం తీసి బొట్టు పెట్టుకుని ఉండు కొంత నీ భర్త నీ మాట వింటాడు ఇక వీలైతే ఇప్పుడే చెప్పాను శరీశ్వరు పూజ అని చెప్పాను గుర్తుందా ఓకే అమ్మా వీలైతే ఆ శనిశ్వరు పూజ కూడా పాల్గొని నాకు చెయ్యి నేను ఇంకా మాట్లాడతాను ఇంకా కొన్ని రహస్యాలున్నాయి చెప్తాను చేసుకో నీ బావ నీవు బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నీకు ఆస్వాదిస్తున్నానమ్మా శుభం చెప్పమ్మా చెప్పని నాయన చెప్పని చెప్ప చెప్ప నువ్వేం బాధపడవాకు నీ బాధ నాకు అర్థమైంది ఇందాకనే నేను ఇందాకనే చెప్పావు ఎప్పుడైతే నువ్వు 1980వ సంవత్సరం మీ యొక్క బావగారి డేటా బర్త్ చెప్పావు అప్పుడే పరిస్థితి అనుకూలించదని చెప్పి నేను మీ ఇద్దరు కుదరదు అనే ఉద్దేశంతో నువ్వు చూసుకున్నావు అని అడిగాను జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మనం పట్టించుకున్నా బాధపడినా కూడా బాధపడవాకండి నెగటివ్ ఆలోచనకు నువ్వు ఆనందంగా గురుగారికి చెప్పాను నా కర్మ నా యొక్క ఇది తీరుతుందని చెప్పి మీ ఇద్దరు పిల్లలు మీ భర్త పేరు నీ పేరు అన్నీ నాకు పంపించమ్మా నేను చక్కగా కూడా నువ్వు చేసి నేను ఒక వేరే నీకు పంపిస్తాను ఒక పగలవును ఒక రుద్రాక్ష పంపించే మార్గం చేస్తాను అది వెయ్యి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం కూడా స్థిరపడుతుంది సరేనమ్మా
ఖచ్చితంగా ఎప్పుడు నీకే కాదు సర్వభక్తులు వాళ్ళు నన్ను ఏమనుకున్నా సరే వాళ్ళు నా యొక్క అనుగ్రహం కాదు నేను పూజించేటువంటి ఆ తొమ్మిది నమక దేవత అనుగ్రహం మీకు ఉంటుంది నా అనుగ్రహం ఉండేదే ఉందమ్మ నేను మీరు ఒకటే నేను ఎప్పుడు అట్టాలంటే దీని వెరం నేను స్వామీజీననో లేకపోతే నేను గురువుగారినో నాకు అభిప్రాయం ఉండదు నేను మీరు నాకు నువ్వు చెల్లి లాంటి దానివి అంతే ఇంకా నాకు రెండు ఆలోచనలు ఉండవు నా మనసులో ఒకటే గుర్తుపెట్టుకో అన్నీ మనకు ఆ తొమ్మిది నమక దేవత అనుగ్రహం ఉండాలి మెయిన్ శరీరుడు అనుగ్రహం ఉండాలి ఆరోగ్యం బాగలేదంటున్నావు అది శరీరుడి ప్రభావం మీద జరుగుతుంది ఎవరైనా మాట వినలేదు రాహు వల్ల జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇవన్నిటికీ ఆలోచించే మేము ఇవన్నీ చెప్పేది ఎందుకు ఊరకు నాగశిరాపదర్శి ఏమంటే పెళ్ళాక చెప్పం మేము దానికి ఒక అర్థం ఉంటేనే చెప్తాం మీరు ఇచ్చేది ఒక 1000 2000 రూపాయలతోనే మా కుటుంబాలు ఏవి ఇదే ఒప్పు మా 10 మంది వస్తాయి ఏమి మేమేం దేశాలను దోసుకోవడం లేదు లేకపోతే లబ్బిలుగా ఎక్కడ ఎలగొడను ఇంకోటి ఎత్తుకొని ఎలగడం లేదు మేము మీ యొక్క దాంట్లో నుంచి మీకు ఒక కార్యక్రమం చేసి పెట్టి దాంట్లో నుంచి ఒక 10 రూపాయలు మీ ఆలోచిస్తాం అయితే మేము మా సంస్థలు మా వ్యవస్థలు బతకాలి కాబట్టి ఇది నా సత్యం నా ప్రాక్టికల్ కాబట్టి ఆలోచించుకొని మీరు చక్కగా దాన్ని చేయండి సర్వులకు కూడా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా శుభం అలాగే శని త్రయోదశి సందర్భంగా రాబో జూలై 18 ఆగస్టు 1న వచ్చు శని త్రయోదశి నందు గురుగారు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి బ్రహ్మత్వమున నరసింగులు దివ్యక్షేత్రంలో శని త్రయోదశి పర్వదినములనందు మీ గోత్ర నామములతో శని భగవానునికి నువ్వెల నూనెతో అభిషేకం తిలహోమం తైలాభిషేకం మీ గోత్రనామాలతో 15 రోజులు జరిపిస్తారు లేక 2 శరిత్రయోదశల నందు కూడా మీ గోత్రనామాలతో కూడా పూజా కార్యక్రమాలు చేపిస్తారు మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని శనీశ్వరుని అనుగ్రహం పొందాలనుకునే భక్తులు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న అదేవిధంగా కూడా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు కూడా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మరి మీరు తెలుసుకోవచ్చు. మరి శని త్రయోదశి నందు పాల్గొనాలనుకునే వారు అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలనుకునే వారు కూడా మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9666-555-048 9666-555-209 7396-90-7733 అదేవిధంగా ఏ రాశులు వారు ఎలాంటి ఇబ్బందులు పడతారు ఎలాంటివి ఉన్నావో ఒకసారి మనం చూద్దాం. ధనుసు మకరం కుంభం వారికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. మేషం రాశి వారికి దశమం 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా వృషభం 9వ స్థానంలో ఉండడం వల్ల ధనపరమైన ఇబ్బంది ఎదుర్కొంటారు. మిథున రాశి వారికి 8వ స్థానం ఉండడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉంటుంది. కర్కాటక రాశి వారికి 7వ స్థానం ఉంటుంది కాబట్టి దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు. కన్యా రాశి వారికి 5వ స్థానం విద్యార్థులకు విద్యా విధానంలో మందగమనంగా ఉంటుంది. అదేవిధంగా తులరాశి వారికి అర్ధాష్టమ శనీశ్వరుని ప్రభావంతో కుటుంబ సమస్యలు ఏర్పడతాయి, కుటుంబ కలహాలు అనమాట. అదేవిధంగా కూడా మరి మీరు శనీశ్వరుని అనుగ్రహం పొందాలనుకుంటే 9666-555-209-7396-90-7733కి కాల్ చేసి వివరాలు అడిగి మీరు శని త్రయోదశి సందర్భంగా పూజా కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. గురుగారు మనం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. వ్యక్తిగతం కార్యక్రమంలో చిన్న విరామం. వ్యక్తిగతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అదేవిధంగా రాబో శని త్రయోదశి సందర్భంగా శని భగవానుని అనుగ్రహం కోసం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు శనీశ్వరునికి అత్యంత పర్వదినములైన జూలై 18 ఆగస్టు 1న వచ్చి శని త్రయోదశి నందు శనీశ్వరునికి మీ గోత్రనామాలతో నువ్వెల నూనెతో అభిషేకం తైలాభిషేకాలు తిలహోమం వంటి కార్యక్రమాలు నరసింగులు దివ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. మరి మీరు కూడా శనీశ్వరుని అనుగ్రహం పొందాలనుకునేవారు శని త్రయోదశి కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న క్రింద నంబర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకోండి. మరి మీరు తెలుసుకోవాల్సిన మీరు కాల్ చేసి సంప్రదించాల్సిన నంబర్స్ 9666-555-048 9666-555-209 7396-90-7733. మరో కాలర్ ఉన్నారు గురువు గారు. హలో హలో నమస్తే అండి. ఆయుష్మాన్ భావమ్మా చెప్తండి. చెప్పమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. అమ్మాయి పేరేంటి? ఏం పేరు అన్నావు? రేవతి. రేవతి రైట్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 2002 అండి. తెల్లవారు 4వ తారీఖు అయిందా 5వ తారీఖు అయిందా? 4వ తారీఖు అంటే 3వ తారీఖు నైట్ తెల్లవారితే 4వ తారీఖు శుక్రవారం అయింది అంతేనా? గురువారం. అంటే బుధవారం రాత్రి 12 గంటలకి.
ఎప్పుడైనా మన హిందూ శాస్త్రం ప్రకారంగా హిందూ తత్వం ప్రకారం నేర్చుకోవాల్సిన కొన్ని పెట్టుకోండి ఎప్పుడు కూడాను ఆ యొక్క బ్రిటిష్ పరిపాలన వాళ్ళు చెప్పిన డేట్లే చెప్పి మా ప్రాణం తీవకండి దానికి అది మీ డేట్లో మీ టయాలు పెట్టుకోవడం కానీ శాస్త్రం అట్లా ఉండదు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడాను మేము దాన్ని పగులు అని అంటాం మన ఇరి మన వాళ్ళు ఏం చేస్తారు మధ్యాహ్నం 12 గంటల దాటంగానే పిఎం అని పెడతారు అర్ధరాత్రి 12 గంటలు దాటంగానే ఏఎం అని పెడతారు అది రాత్రి అంటావా లేకపోతే ఏఎం అంటే అర్థం ఏంటి పగలని అర్థం అంతే కదా చేత కాకుండా అర్ధరాత్రి 12 గంటల 4 నిమిషాలు పగలని ఎట్లా ఉంటాము అర్ధరాత్రి అంటున్నాము కదా మనం అది 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 వాళ్ళు ఎవరో చెప్పారు బ్రిటిష్ వాళ్ళు అది మర్చిపోకుండా మన వాళ్ళు అదే లెక్కలు చెబుతున్నారు సార్ చెప్పండి అది చెప్పేవాళ్ళని నేనే వద్దని చెప్పను ఆగమని చెప్పను కానీ మాకు చెప్పేటప్పుడు మీరు అడిగినప్పుడు కాస్త వివరం చెప్తేవాళ్ళు ఇప్పుడు బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం 3వ తారీఖు రాత్రి తెల్లవారితే 4వ తారీఖు గురువారం మీ అమ్మాయి పుట్టింది ఇది క్లారిటీ క్లియర్ అంతే కదా ఈ రేవతి నక్షత్రం పెట్టావన్నావు నువ్వు ఈ రేవతి నక్షత్రానికి అమ్మాయి పుట్టిన సంవత్సరం నెల నువ్వు సమయం చూపించే పెట్టావా ఏమ్మా నాకు ఫోన్ దగ్గర పెట్టుకోండి అమ్మాయి మీరు నేను ఏమండి ఎవరిని అంటుండే హలో అంటే ఎట్లా ఈ అమ్మాయికి రేవతిని పేరు పెట్టినప్పుడు ఆ అమ్మాయి ఆ రేవతిని పేరుకి పుట్టినప్పుడు నువ్వు చెప్పిన సంవత్సరానికి నెలకి సమయాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టావా అని అడిగా అది ఎందువల్లంటే రేవతి అని అంటే ఏమవుతుందంటే చిత్తా నక్షత్రం అవుతుంది ఇప్పుడు అది తులారాశి అవుతుంది ఈ తులారాశికి ఇప్పుడు అర్ధాష్టమ శనిశ్వని యొక్క ప్రభావం బాగా పనిచేస్తున్నది దానివల్ల ఏమవుతుంది తిరిగి ఉండి కూడాను మందగమనం నడుస్తుంది మందగమనం అంటే ఏంది ఎక్స్పెక్ట్ చేసి ఏం చేస్తామో అది అంత స్థాయికి పోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటుంది దానివల్ల ఏమవుతుంది మనం ఎక్స్పెక్ట్ చేసింది రానప్పుడు ఎప్పుడైనా మనసుకి అశాంతి వస్తుంది కదా బాధ కలుగుతుంది కదా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి మీ అమ్మాయికి కాబట్టి ఇప్పుడే చెప్పాడు అమ్మాయి చెప్పింది విన్నావా తులారాశి వారికి అర్ధాష్టమ శనిశ్వర ప్రభావం జరుగుతుంది శని భగవానుడికి నరసింహంలో డాక్టర్ జంజాల శాస్త్రి గారి బ్రహ్మత్వంలో శని భగవాను సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు దాంట్లో మీరు పాల్గొనండి పాల్గొనేదానికి కింద నెంబర్లు చెప్పింది ఆ నెంబర్లని మీరు తెలుసుకోండి అని చెప్పింది విన్నారా వినలేదమ్మా ఆ నెంబర్ నోట్ చేసుకురావా ఓ ఇంకా ఇప్పటి వరకు ఇప్పుడు అన్నాను చూస్తున్నా వ్యక్తిగతం కాలు కలగడం సర్లే అమ్మా ఎన్నాళ్ళని చూస్తున్నావు అంటున్నా అయితే కాలు కలిసేదాకా లేకపోతే కింద నెంబర్లతో మాట్లాడచ్చు కదా కాలు కలిస్తేనే మాట్లాడలేము రూల్ అది ఆ మాట ఆ మాట కూడా రోజు చెప్తుంటా వింటున్నావు కదా డబ్బు లేదు మా దగ్గర డబ్బు మేము మీకు ఇచ్చే పరిస్థితులు లేదని మనసా వాచ కర్మల మనసు మీద గుండె మీద చేతులు పెడుకుని చేస్తే నేను ఫ్రీగా చెప్తాను కదా డబ్బులు అంత అడుగుతారేమో డబ్బులు అడుగుతారు డబ్బులు అడగకూడదు అనుకుంటారు అదేం ప్రశ్న ఊరికి మీరు ఏం చేస్తుంటారు పని చెప్పండి అట్టగా తల్లి ఏం చేస్తుంటావు పని అమ్మాయి కాదమ్మా మీరేం చేస్తుంటారు పని ఆటో డబ్బులు తీసుకోడా ఇక్కడ వాళ్ళ దగ్గర అట్లాగా తల్లి మీ ఆయన ఆటో ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడా ఫ్రీగా వెళ్తాడా అడిగిందా సమాన్ చెప్పు అట్లా ఇప్పుడు ఇప్పుడు మేము ఏదైనా నీకు కింద అమలు చేసుకుంటే డబ్బులు తీసుకోవచ్చు అంటావా వద్దంటావా ఎక్కువ ఉండని తక్కువ ఉండని తీసుకోవడం కరెక్ట్ అని అంటావు కదా నేను లేనివాడు ఒక మాట విను శాంతంగా చెప్పేటప్పుడు వినడం నేర్చుకోవాలి ఊరక మనం నేను లేని వాళ్ళకి ఉచితంగా చెప్తానని కూడా చెప్పాను విన్నావా వినలేదా విన్నావా వినలేదా విన్నప్పుడు ఇంకెందుకు దాని గురించి ఎక్కువ అడుగుతాడు తక్కువ అడుగుతాడు ఇన్ని మాటలు నీకెందుకు లేదండి మీటర్ వేస్తాడు మీటర్ రోజుకు రకంగా రేట్లు మారుస్తున్నారు ఎప్పుడు ఒకప్పుడు నేను ఆటో ఎక్కినప్పుడు 100 రూపాయలకి ఒక రోజు నా దగ్గర పనిచేసేవాడు ఇవాళ 1000 రూపాయలు ఇచ్చిన ఆటో రావడం కాలమాన పరిస్థితులు బట్టి పెరుగుతుంటే తగ్గుతుంటే అవన్నీ ఏముంటాయి నీకు ఇబ్బంది ఉంది నేను అర్థం చేసుకోగలను లేని వాళ్ళకి సహాయం చేద్దానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ మీరు మాత్రం పనులు చేసుకుని డబ్బులు చేసుకో నువ్వు నువ్వేం ఇంకేం పనికి పోవా ఇంట్లో మీ ఆటోకి పోతా నువ్వేం పనికి పోవా నువ్వేమైనా పనికి పోతున్నావా పోవటం లేదా అమ్మా
మిషన్ కొడతా మిషన్ కొట్టినప్పుడు రైట్ గుడ్డకి జాకెట్లకి ఆ డాడీ డబుల్ తీసుకుంటావా ఫ్రీగా కుట్టి పంపిస్తుంటావా అసలు అయినా నువ్వు నేర్చుకునేప్పుడు మిషన్ కన్నా ఇప్పుడు రేట్లు పెరిగినాయా పెరగలేదు జాకెట్లకి ఎందుకమ్మా ఇవన్నీ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటావు చాలా బాధకరమైన మాటలు మా దగ్గర మీకు డబ్బులు ఖర్చు కాకుండా మా అమ్మాయిలు బాగుండాలంటే మీ కర్మ దానికి నేను బాధ్యుని కాదు ఎందువల్లంటే ఎప్పుడు కూడా మన పిల్లలు బాగుండాలని కోరుకోవటం న్యాయం మీ అమ్మాయికి నేను ఏం చెప్పాను అద్భుతమైన తెలివి యోచన ఉండి కూడాను ఆ స్థాయిలో అమ్మాయికి పట్టుకోవడానికి ఎదుగుటానికి ఇబ్బంది పడుతుందని చెప్పాను ఇది జరుగుతున్నది వాస్తవం అవునా కాదా అది అవుననుకున్నావు ఆ అమ్మాయి జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నావు కానీ పంతుల గారికి ఇచ్చే డబ్బుల దగ్గర మా దగ్గర లేదనే పాటి పైన లేకపోతే లేదని చెప్పు తప్పే ఉంది నువ్వు ఏ మిషన్ కొడుతున్నావు ఆయన ఆటో చదువుతున్నాడు పిల్లలకు డిప్లొమా చదివిస్తున్నావు కానీ పంతుల గారి దగ్గర 1000 రూపాయలు ఖర్చు పెట్టి పూజ చూపించుకున్న కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నావు కదమ్మా కానీ మీకు మా మంచి జరిగిపోవాలి ఎట్లా జరుగుతుంది చెప్పు ఒక పుండు పడింది హాస్పిటల్ పోవా పోతావా పోవా ఏదైనా బాగలేకపోతే ఏదైనా చేస్తాం కదా తల్లి అది కూడా దాంట్లో ఇది కూడా భాగం అనుకోవాలమ్మా మన పిల్లల్ని బాగు చేసుకోవాలి మన పిల్లల మంచి భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి వాళ్ళకి రేపొద్దున మంచి వివాహం చేయాలి వాళ్ళు బాగుండాలి మీరు బాగుండాలి ఆ బాగుండాలంటే మీకు డబ్బిచ్చే దైవం అవుతే నేను ఇస్తానా ఇంకోరు ఇస్తారా డబ్బులు ఎవరు ఇస్తారు నువ్వు కష్టపడుతున్నావు నీ డబ్బులు వస్తున్నాయి ఊరకే ఎవరికి ఇవ్వటాలని నీకు ఊర కూర్చోబెట్టి ఎవ్వరు ఒక రూపాయి ఎవరు నువ్వు మిషన్ కుట్టి కష్టపడితేనే నీకు రూపాయి ఇస్తారు మీ ఆయన రాత్రి ఊరక ఆడో తోలితేనే ఆయనకు రూపాయి వస్తుంది ఎవరికే ఊరకు రావటం వల్ల కృషితో నాస్తి దుర్భిక్షం కానీ ఆ మిషన్ కుట్టేదానికి కూడా పోటీ ఉంటుంది 10 మంది నీ దగ్గరకు వచ్చి గుడ్డలు ఇచ్చేవాడు కావాలి అలాగే ఆటోలో కూడా పోటీ ఉంటుంది అక్కడ కూడాను ఆయన దగ్గరికి ఆటో ఎక్కేవాళ్ళు కావాలి అదే అదృష్టం అనేది ఒకరోజు 400 తోలితే ఒకరోజు 500 తోలితే ఒకరోజు 600 తోలితే ఒకరోజు 200 కూడా తోలని పరిస్థితి వస్తుంది ఒకరోజు కదా అదే అదృష్టం అనేది అదే తెలుసుకోమని చెప్తున్నా తెలియకుండా పెట్టకుండా నీకే కాదు నేను చెప్తుంది ఇది మన హిందూ ధర్మ ఛానల్ చూసేవాళ్ళందరూ నేర్చుకోండి కింద నెంబర్ ఇప్పటికే రాసుకొని ఆ అమ్మాయికి జీవితం బాగుంటుంది భయపడవాకు శని త్రయోదశి అనేది వస్తుంది 3 రకాల పద్ధతులు నీకు అందుబాటు అయిన పద్ధతి ఉంది చక్కగా నీవు మీ వారు మీ అమ్మాయి పేరు అన్ని పేర్లు కూడా రాసి పంపించేది చేసుకో అదొక్కటి చాలు నీకు మంచి యోగం వస్తుంది రోజు నిత్యం లేచి సూర్యుని ముందు నించుని మీ అమ్మాయిని సూర్యనారాయణాయి నమః నమస్కారం చేసుకోమను ఒక 100 నిమిషాలు చెప్పుకొని మంచి విద్య వద్దానికి అవకాశం వస్తుంది నీవు మీ వారు మీ అమ్మాయి బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా శుభం అలాగే ఈ కరోనా మహమ్మారి కారణంగా వ్యక్తిగతంగా గురుగారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం వీలు పడటం లేదండి కాబట్టి మీరు ఆన్లైన్ పద్ధతి ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు వివాహం కానటువంటి వారు కానీ ఇంకా జాతకపరమైన సమస్యలు ఇంకా మానసిక పరమైన సమస్యలతో బాధపడేవారు ఆన్లైన్ ద్వారా అంటే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు రెమెడీస్ కూడా తెలుసుకోవచ్చు అదేవిధంగా రాబో జూలై 18 ఆగస్టు 1 వచ్చి శనిత్రయోదశి పూజా కార్యక్రమంలో కూడా పాల్గొనాలి అనుకునే భక్తులు మరి మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9666-555-048 9666-555-209 7396-90-7733కి కాల్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు మరో కాల్ తీసుకుందాం గురుగారు హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి సరిత అండి సరిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వికారాబాద్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి తమ్ముడి గురించి మ్యారేజ్ గురించి ఓకే మీ బ్రదర్ పేరు చెప్పండి రాజశేఖర్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మాయి చెప్పేసింది కదా అమ్మాయికి మనం 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 కట్ట సోషల్ తప్ప ప్రయోజనం లేదు అమ్మ ఇప్పుడు మీ తమ్ముడికి పెళ్లి కావాలి అంతేనా అదేనండి నాకు ఏదో ఇంగ్లీషు చెప్పలేక పెళ్లి కావాలా అని అడిగానమ్మా పొరపాట అది పొరపాటు అంటే చెప్పమ్మా మ్యారేజ్ అని అంటా నేను కూడా లేదండి పెళ్లి గురించి వస్తున్నాయి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏం చెప్పటావు ఇప్పుడు నన్ను వచ్చి ఎవరు అక్కడ కూర్చొని పెద్ద రకం వహించి మా మీ అబ్బాయి గురించి ఏమైనా పెళ్లి చేసే మార్గం చూడమంటావా ఎట్లా అంటే అవుతుందా మ్యారేజ్ బలం ఉందా అని ఇట్లా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి కదా వస్తాయా అని తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నేను వస్తాయని చెప్తాను అనుకో బాగా ఆలోచించి వస్తాయని చెప్తే సంతోషిస్తావు రావని చెప్తే ఏం చేస్తావు బాధపడతావా అదేనమ్మా ఇప్పుడు నేను నువ్వు అన్నయ్యిందే నేను అడుగుతున్నా నేను బలం ఉందా బలం లేదా బలహీనుడా లేకపోతే ఏమైనా ఇంకేమైనా ఉందా అని చెప్తా నేను ఇప్పుడు మంచిగా చెబితే మహా బ్రహ్మాండం అనుకుంటావు లేదమ్మా అని చెబితే బాధపడతావా ఏం చేద్దాం చెప్పు లేదు ఏదైనా దోషం ఉందా నిజం అని తెలుసు అది
అది ఇప్పుడు ఇవన్నీ నిన్ను ప్రశ్న చేసింది ఎందుకంటే నువ్వు అడగాల్సిన పద్ధతి అది కాదు. ఫస్ట్ టైమా ఈ వ్యక్తిగతం చూడటం నువ్వు? అవునండి. అది అందువల్ల నువ్వు పొరపడబడ్డావని నాకు అర్థమైంది. ఎప్పుడు కూడాను నా దగ్గర వినమ్మా, ఇక ఒక నేను చెప్పేది బాగా శాంతంగా నేను తల్లి, మా అమ్మ నా మాట విను, నీకు నా దగ్గరేనే కాదు ఇంక ఎప్పుడు కూడా జీవితంలో ఏ ఒక జ్యోతిష్కుడి దగ్గరికి పోయేటప్పుడు కూడా ఇప్పుడు అడిగినట్టుగా మాట్లాడకూడదు. ఏది పెళ్ళి ఉందా అది ఉందా ఇవన్నీ మాట్లాడకూడదు. నువ్వు కావాల్సింది ఏంది, చక్కగా నీ మనసులో నీకు తెలుసు మీ తమ్ముడికి వివాహం కావాలన్న సంగతి నీ మనసులో పెట్టుకో, నీ మనసులో పెట్టుకొని ఒక అబ్బాయికి పుట్టిన సంవత్సరం నెల రోజు సమయం అనేది ఉంటుంది కదా, అది చెప్పాలి. అది చెప్పిన తర్వాత వినండి అమ్మా, వినమంటుంటే ట్వంటీ ఇప్పుడు ఎందుకు నాకు పని లేకడం అన్నది. ఆ యొక్క సంవత్సరం నెల రోజు సమయం చెప్పిన తర్వాత చెప్పేటువంటి అయ్యగారు ఎవరు ఉంటారో ఆయన చెప్పాలి ఈ అబ్బాయికి వివాహ విషయంలో ఎక్కడ దోషం ఉంది, ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ పొరపాటు ఉంది, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే త్వరగా అబ్బాయి వివాహం అవుతుందని ఆ పంతులు గారు చెప్పాలి. అప్పుడు ఆయన ఈ అబ్బాయికి దోషం ఉంది పెళ్లి కాలేదని చెప్తాడా, పెళ్ళి అయ్యిందని చెప్తాడా, పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్నారని చెప్తాడా, లేకపోతే ఏదో లవ్ చేస్తున్నాడని చెప్తాడా, లేకపోతే లవ్ ఫెయిల్ అని చెప్తాడా, లేకపోతే మీ ప్రయత్నాలు చేస్తున్నా కూడా కావడం లేదని చెప్తాడా అనేది అయ్యగారు ఏం చెప్తాడనేది వినాలి. సంపూర్ణంగా విన్న తర్వాత దాంట్లో వాస్తవాస్తాలను గ్రహించి అప్పుడు ఆయన చెప్పిందమ్మా మీ అబ్బాయికి ఇదిగో పెళ్లి విషయంలో పలానా కుజ భగవాడు బాగలేడో, శుక్ర భగవాడు బాగలేడో, లేదా శని భగవాడు కుజుని చూస్తున్నాడో, లేదా లగ్నానికి వ్యయంలో ఉన్నాడో, లేకపోతే ఇంకొక లగ్నానికి అష్టమంలో కుజుడు ఉన్నాడో అనేటువంటి మాటలు చెప్పినప్పుడు విని నిజమే గురువుగారు మీ చెప్పినట్టుగా మా అబ్బాయికి వివాహ విషయంలో ఆలస్యం అవుతుంది, దీనికి ఏదైనా పరిహారం ఏమైనా చెప్పగలుగుతారా అని అడగాలి. ఇది పద్ధతి అర్థమైందమ్మా. అంతేగాని మా అబ్బాయి మ్యారేజ్ అండి, మ్యారేజ్ కోసమేనండి, అలాగే వచ్చిపోతున్నాయండి, ఇది బలం ఉందా లేదా అండి, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా, చక్కగా కూడా చేయాల్సినంత బలంగా చేస్తున్నారు కదా, చేయండి. చేసేదానికి వచ్చిపోయేదానికి గురుగారు అంటే గురుగారు ఏం చెప్తారండి, దాన్ని తప్పు కనుక్కోవాలంటే సంవత్సరం నెల రోజు అవసరం వస్తుంది అంతే కదా. అది కనుక అది చెప్పకుండా నాకు పెళ్ళి అని ఎందుకు చెప్పి మీరు చెప్తే ఎట్లా చెప్పండి అమ్మా, అక్కడే మోసపోతారు మీరు. ఇప్పుడు మీ పెళ్ళి అని చెప్పేశారు, నేను మీ అబ్బాయికి కుజదోషం ఉందండి, కుజుడికి సంబంధించినటువంటి జపం చేయించాలా, కుజుడికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలా, మీకు భయంకర తప్పు ఉందని నేను చెప్తాను, ఏం చేస్తావు నువ్వు అప్పుడు, ఇబ్బందేనా, కరెక్ట్ అవునా కదా, నీ చెప్పిందంట న్యాయం ఉందా లేదా ఆలోచించు, ఉన్నదా లేదా. ఎందుకంటే నువ్వు ఫస్ట్గా చూసావు కాబట్టి నీకు ఇవ్వడం కోసం చెప్పాను అంతే. ఈ రోజు నా దగ్గరే కాదు ఇంకెక్కడికి పోయినా కూడా నువ్వు ఇబ్బంది పడకూడదు అనేది నా ఉద్దేశం ఇక్కడ. ఇక్కడ ఇప్పుడు నా దగ్గర చెప్పావు పదే పోనీ, నీకు ఎవరైనా నేను చెంటే చెప్పాను. ఇప్పుడు నువ్వు నా అసలు నీ మాట ఇంతసేపు నీతో చెప్పడం ఎందుకు, నా టైం వేస్ట్, నాకు ఎనర్జీ వేస్ట్ తప్ప ప్రయోజనం ఉందా? కానీ నేను ఒక ఎనర్జీ కోసమో టైం కోసం కాదు, నాకు నా భక్తులు బాగుండాలి, ఇవాళ తెలుసుకోకపోతే వాళ్ళు నిజానంగా తెలుసుకుంటారు, తెలుసుకునేలాగా చెప్పాలి. ఇప్పుడు నీ చెబుతుంటే నీ ఒకదానమే కాదు వేల మంది వింటుంటారు నా మాటలు కదా, వాళ్ళందరికీ మంచి జరగాలి. ఇక్కడ నీ అనేది ఏంటంటే ఎప్పుడు కూడాను నువ్వే కాదు నేనే కాదు ఎవరైనా మనకున్నటువంటి పరిస్థితిని ఏ జ్యోతిష్కుడికి చెప్పకూడదు ముందుగా. ఓన్లీ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, లేదంటే పేరు చెప్పాలి. పేరు ప్రకారం లగ్న ప్రశ్న అంటారు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆస్ట్రాలజీ చెప్పడం అంటారు. అది ఆయన చూసి నిర్ధారణ ఆయన చేయాలి. ఇదిగో ఈ దోషం వల్ల ఈ అబ్బాయికి ఇబ్బంది జరుగుతుంది ప్రస్తుతానికి, ఇప్పుడు దాకా వింటున్నావు కదా ఒక్కొరికి ఏం చెప్తున్నావు వింటున్నావు కదా, నువ్వు విన్నప్పుడైనా కూడా ఓహో గురువుగారు ఇట్లా చెప్తారు కావాలని అనుకోవాలి. అనుకోకుండా నువ్వు చెప్పేసావు అనుకో, ఇప్పుడు నేను రెండు మాటలు ఇంకా వివాహమే కదమ్మా, ఈ అబ్బాయికి కుజదోషం ఉంది, ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి హోమం చేయాలా, కుజుడు చుట్టూ అంటే చక్కగా కూడా తిరగ ప్రదక్షిణ ఇవ్వండి, కందులు దానం ఇవ్వండి, అది శని భగవాను పెట్టాడు శనికి నువ్వు తైలాభిషేకించాలని చెప్పేశాను అనుకో, అయిపోయారు ఆ పని, ఇంకేముంది అక్కడ, అయిపోతుంది కదా మంత్రంతో అయిపోతుంది కదా, ఇంతసేపు చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. కానీ న్యాయం కావాలి, ప్రాక్టికల్ కావాలి, ఏదైనా సత్యాన్ని పలకడం నేర్చుకోవాలి. ఇది నా సాంప్రదాయం, మా యొక్క సిద్ధాంతం. మీకు తెలియకపోయినా కూడా మిమ్మల్ని తండ్రిలాగా మందలించి మీకు మంచి మాట చెప్పి భవిష్యత్తులో అయినా మీరు ఇంకొక నీ పిల్లలైనా సరే, మీ తమ్ముడు అయిపోయారు, నీ పిల్లలైనా కూడా భవిష్యత్తులో చూసుకునేటప్పుడు జాగ్రత్త పడతా అనే ఉద్దేశంతో చెప్పానమ్మా. ఎవరు నీకు ఎవరు కోపం వస్తే ఇంక నీ ఇష్టం, నేను చెప్పింది మంచిదే కదమ్మా. కాబట్టి ఇప్పుడైనా కూడా ఇబ్బంది ఏం లేదు, ఒక పని చేయి, ఏమనుకోకుండా కింద నెంబర్లు వస్తున్నాయి చూడు, ఆ చక్కగా నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళని ఒకసారి సంప్రదించమ్మా.
మీ బాబు జాతకం పంపించు, ఖచ్చితంగా కూడా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని నేను మాట్లాడతాను. నాకు మీరెవరో గుర్తుండదు, ఈ మాట్లాడైపోయిన తర్వాత మీరెవరో నేనెవరో, నేను లేచిపోయిన 100 కాళ్ళు వస్తుంటాయి రోజు సమాధానంకి. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ పంపించేసి మీ నెంబర్ చూపించు, అక్కడ కూడా ఏం మాట్లాడకుండా నేనే ఫోన్ చేసి మాట్లాడేట చెప్పి పరిస్థితి ఏందని చెప్తాను, నేను దానికి పరిహారం కూడా చెప్తాను. చక్కగా చెయ్యి, మీ వాడికి బలం లేదు అని నెగటివ్గా ఆలోచించవద్దు. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే మాట, అసలు నెగటివ్ ఆలోచన చేయవాకండి, ఖచ్చితంగా మీ వాడికి పెళ్ళి అవుతుంది. అసలు ఎందుకు అట్లా ఆలోచిస్తావు, పెళ్ళి అవుతుందా కాదా, వీడికి బలం ఉందా లేదా, ఎందుకు అంత బాధ ఏంది, అసలు మీకు అంత అవసరం ఏంటి అట్లు, అసలు నెగటివ్గా ఆలోచన ఒకటి. మీరు ఏం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ తలకాయ నొప్పి వస్తే హాస్పిటల్ చూపిస్తారు, ఆరోగ్యం బాగాలేదు 100 రకాలుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, సంవత్సరాలు తిరుగుతారు. ఇన్ని చేసేవాళ్ళు ఒక వివాహంలో ఎన్నో రకాలుగా తెలివి ఉండి, ఆలోచన ఉండి, శక్తి సామర్థ్యం ఉండి కూడా సంబంధాలు వచ్చి కూడా ఎలకపోతున్నాయి అన్నప్పుడు మీరు దాని గురించి ఎందుకు పోతున్నాయని ఎవరైనా సరిగా ప్రశ్న వేసి కనుక్కో, దానికి ఏదైనా ఒక పరిహారమో పూజో పురస్కారమో యాగమో యజ్ఞమో జపమో తర్పణమో ఇలాంటివి ఏమి కూడాను మన వంతు మన కృషి మనం చేస్తే భగవంతుడు మనకు ఏమి చేయాలో ఆయన ఇస్తాడు. మన చేతులే ఉన్నది ఇక్కడ, ఏవో నో రికమెండేషన్ ఆఫ్ ది గాడ్ అంటారు, భగవంతుడు రికమెండ్ చేసే శక్తి నాకు ఉండదు, కానీ దానికి పరిశీలించి చెప్పే శక్తి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా నెగటివ్గా ఆలోచించవాకు. డెఫినెట్గా మీ అబ్బాయికి నీ తమ్ముడికి వివాహం కానీ మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నా, నీకు మంచిగా కూడా మీ తమ్ముడు నీకు అక్కయ్యకి ఒక వడ్డానం చేయిస్తానేమని చెప్పాడా పెళ్ళికి, ఇస్తారు కదా, మా ఆడపడుచు లాంఛనం అనేది ఉంటుంది కదా, కామనే కదా, కనీసం నీకు వచ్చే లాంఛనం 10% అయినా నాకు ఇస్తావా, ఏమైనా పెళ్లి చేయించే మార్గం చేస్తాను నేను చక్కగా కూడా. కింద నెంబర్ చూసి మాట్లాడమ్మా, నేను నీకు అన్ని విషయాలు చెప్తాను. ఓకే 100% మీ వాడికి పెళ్ళి అవుతుంది, నేను 100% నీకు సహకరిస్తాను నేను, ఓకేనమ్మా, రైట్, వెరీ గుడ్. ఏంటంటే ఇవన్నీ కూడా భక్తులు తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలు ఇవన్నీ, పాపం వాళ్ళకి తెలియవు అన్నమాట, తెలియదు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు వాళ్ళు పడుతుంటారు. కాబట్టి ఇప్పుడుగా సమయం మా వాళ్ళు అయిపోయిందని ఇప్పుడే సిగ్నల్స్ పంపించేశారు మాకు, సిగ్నల్స్ వచ్చేసినాయి మాకు కాబట్టి, ఇక నేను త్వరగా కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలి కాబట్టి మా భక్తులందరూ కూడా ఒకటే మనం చేస్తున్నా, ఎవరమైనా సరే మనశ్శాంతితోటి హ్యాపీగా తన కుటుంబాన్ని మీరు పరిమితి మించి వివరించవాకండి. ఈ కరోనా టైం అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది, అన్ని రకాల వ్యవస్థలు ఇబ్బంది పడుతున్నాయి, ఇది వాస్తవం. ఇవన్నీ గుర్తించాను, నేను ఎప్పుడో చెప్పాను, మీకు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాసి పెన్ను కాదు మీరు రాసుకోండి, సార్వరినామ సంవత్సరానికి అధిపతి శని భగవానుడే. ఇది నేను ఎప్పటి నుంచో నినాదం, ఇది నేను చెప్తే మీకు ఆటగా ఆ ఏంద్రి అన్నట్టుగా ఉంది, 10 మందికి తెలియజేయండి, డాక్టర్ సంజాల శాస్త్రి చెప్పాడు శార్వరినామ సంవత్సరానికి అధిపతి శని భగవాన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓ తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరించి మరీ మరీ చెప్తున్నా నేను. రేపు జులై 18, ఆగస్టు 1, 2 శని త్రయోదశి వస్తున్నాయి, 30 సంవత్సరాల తర్వాత వస్తున్నాయి ఇవి, 30 ఇయర్స్ కిందట మకర రాశిలో ఉన్నాడు శని భగవానుడు, మళ్ళీ ఇప్పుడు మకర రాశిలోకి వచ్చాడు. ఈ టైం చాలా బలమైన టైం, శనిదశలో 100 వచ్చినాయి, మళ్ళీ అయిపోయింది నవంబర్లో కూడా వస్తుంది, దాని గురించి నేను చెప్పడం వల్ల ఈ బలమైన టైంలో ఆయన అనుగ్రహం పొందండి, సకల కార్యాలు వాటిని దొరుకుతాయి. అది ఎలా పొందాలి, ఎలా చేసుకోవాలి అనే దానికి 3 పద్ధతులు ఏర్పాటు చేశారు. ఈ పద్ధతులు అన్నింటి గురించి సవివరంగా మీ చదువు కింద నెంబర్లు ఉన్నాయి. అలాగే భక్తులు ఎవ్వరు కూడా స్వామివారి సన్ని దగ్గర నుంచి రాలేడానికి వద్దు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బాగున్నా వచ్చిన వాళ్ళు బాగుంటున్న నమ్మకం లేదు, ఎవరికి వాళ్ళ పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు దయచేసి మా భక్తులు ఎవరు రావద్దు, మీకు మీ ఇంట్లో కూర్చోండి, 18వ తారీఖు నుంచి 15వ తారీఖు ప్రతిరోజు లైవ్లో డాక్టర్ జంజాల శాస్త్రి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడండి. మీకు ఆ దేవాలయంలో నరసింహూర్ దేవాలయంలో నా బ్రహ్మత్వంతో చేసేటువంటి తైలాభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వుల నూనెతోటి హోమం, నువ్వుల నూనె నువ్వుల అన్నంతో హోమం, జమ్మి కట్టెలతో హోమం, ఇంకా రకరకాల మూలికలు ఉంటాయి, అన్ని మూలికలతోటి 20 నక్షత్రాలకి 12 రాశులకు కూడా చేసేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తిల తైల ఆద్య చెరు హోమ అభిషేక దానాలు, దానికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, శ్రీ లక్ష్మీనారాయణ పంచాహుతి రుద్ర శనేశ్వరం అని ఉంది, ఇంకొక పేరు ఉంది శనేశ్వర పాశుపత హోమ అభిషేక జపం అని కూడా ఉంది. ఇట్లా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం, మీ ఇంట్లో ఉండి మీ కుటుంబ సభ్యులందరి పేర్లతోటి చక్కగా విని మీరు చక్కగా ఆనందించుకుంటూ ఆ చక్కగా కూడా మీరు
ఆ స్వామివారిని తాగినటువంటి అనుభూతితో చేసుకోండి. మీకు మంత్రం కూడా చెప్తాం మేము అప్పుడు, ఆ మంత్రాన్ని పఠించండి. శనేశ్వరు అనుగ్రహం కలుగుతుంది. శని పోవాలి అనే మాట మర్చిపోండి. శని పోవటం అంటే మనకు మనమే చావు పొందించుకోవడం అవుతుంది. మనకు మనమే కుటుంబంలో కలహాలు కలతలు ఆర్థిక ఇబ్బంది పొందించుకోవడం అవుతుంది. అనుగ్రహం అనేది ఉండాలి. మీ అందరికీ గుర్తుందో లేదో నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఈ యొక్క నువ్వుల గురించి మీరు ఒక తరం వెనక చరిత్ర తీసుకుని చదవండి. లక్ష్మీ అనుగ్రహంతో వచ్చిన మీ నువ్వులు, నువ్వులు ఇస్తున్నావంటే ఆయనకి పూజ చేస్తున్నావంటే నువ్వులతో లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. అందుకనే తెల తైల అన్నాడు. ఇంతమందికి లేని దేవుళ్ళకి ఆయన ఒక్కడికి ఎందుకు వచ్చిందో ఆలోచించండి. మీరు శని భగవానుడికే నువ్వులు ఎందుకు చేయమన్నారండి? ఏమి తక్కిన ఇష్టమూర్తి చేయమని చెప్పారా? శివుడు చేయమని చెప్పారా? బ్రహ్మ చేయమని చెప్పారా? సత్యనాశనం చేయమన్నారా? ఒక శని భగవానుడికే ఉంది అది, లక్ష్మీదేవి అనుగ్రహం మీద. కనుక అటువంటి ఒక దీని గురించి మళ్ళీ రేపు నేను ఖచ్చితంగా వస్తాను స్టూడియోకి, నేను చెప్తాను. దాని గురించి కూడా మీకు ఇంకా గొప్ప విషయాలు, శనీశ్వరుని గురించి గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి. మీరు శని భగవాను గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. చాలామంది మిమ్మల్ని మిస్లీడ్ చేశారు. శని పడతాడు, శని పోవాలి, శని నిద్రపోతున్నాడు, శని లేస్తాడు, శని కూర్చుంటాడు, శని పరిగెత్తాడు, ఇవన్నీ కరెక్ట్ అయిన మాటలు కాదు. అర్ధాష్టమ శని అని అంటే ఏంటంటే నాలుగో ఇంట్లో శని భగవాను అని అర్థం. అష్టమ శనీశ్వరుడి ఇబ్బంది అంటే ఎనిమిదో స్థానంలో ఉండాలని. సప్తమము అంటే ఏడో స్థానంలో ఉన్నా, అంటే నీ రాశి కర్కాటకం పోతే నీ కర్కాటక దగ్గర నుంచి కర్కాటక లెక్కేసుకోండి. కర్కాటకం, సింహం, కన్య, తుల, వృక్షకం, ధనుసు, మకరం అంటే ఏడో స్థానం. ఏడో స్థానం దాంపత్య స్థానం, అందువల్ల దాంపత్యానికి ఇబ్బంది అని చెప్పాము. అట్లా ఒక్కొక్క స్థానానికి ఒక్కో రకమైన ఇబ్బంది ఉంది. కనుక టోటల్గా శని భగవాన్ అనుగ్రహం కావాలి. శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నీ ఆయుష్కి, నీ ఐశ్వర్యానికి, ఆయుష్ ఐశ్వర్యం, మనశ్శాంతి అన్నిటికీ శని భగవానే మూలకారకుడు, ఈశ్వరుడు ఆయన. కాబట్టి ఐశ్వర్య ప్రసాద కనుక ఆయన అనుగ్రహం కోసం నిరంతరం కూడా మీరు చేస్తారని, మంత్రం కూడా చెప్తారు చేస్తారని నేను మనసా వాచ కర్మన మీకు తెలియజేస్తూ విశ్వసిస్తూ, మీకు ఏమి ఇందాక అమ్మాయి అడిగినట్టు ఏమి ఊరిగా ఆమె మిషన్ కుడుతున్నట్ట, ఆయన ఏమో డ్రైవర్ చేస్తున్నట్ట, అది వాళ్ళు లేరు వాళ్ళు అన్నారు. వాళ్ళని వాళ్ళకున్నంత వరకు వాళ్ళకున్నారు. కాబట్టి దయచేసి మరీ ఏమీ లేని నిత్యా పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను ఉన్నాను, నేను మీ గోత్రమద్దతు చేసి పెడతాను. ఉన్నవాళ్ళు కాదనకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు సుఖ సౌఖ్య భోగభాగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలి మా తల్లులు తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, ఆ తుమిళ నవగ్రహ దేవత పాదపద్మచరణాలకు నమస్కరిస్తూ, నా యొక్క తల్లిదండ్రుల పాదపద్మచరణాలకు నమస్కరిస్తూ, నా గురువు గోరు గారి యొక్క పాదపద్మచరణాలకు నమస్కరిస్తూ, ఆ శని భగవాన్ అనుగ్రహం మీ కలుగు కాగల మల్లావల్ల ఆస్వాదిస్తున్నా, పెద్దలందరికీ కూడా నమస్కరిస్తున్నా, పిల్లవాళ్ళకి ఆయుష్మాన్ భావన చేస్తున్నా, నమస్కారం సెలవు. మరి శనిత్రయోదశ సందర్భంగా జూలై 18 ఆగస్టు 1 వచ్చే శనిత్రయోదశ నందు మీ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు జరిపించుకునేవారు, మరి అలాగే జాతకరీత్య సమస్యలతో బాధపడేవారు చక్కని పరిష్కార మార్గాల కోసం స్క్రీన్లో క్రింద డిస్ప్లే అవుతున్న క్రింది నెంబర్లను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. కాలర్స్ అందరికీ కూడా చాలా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారండి. చూశారు కదండి, ఇది ఇవాళ వ్యక్తిగతం కార్యక్రమం. తిరిగి రేపటి వ్యక్తిగతం కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూ ఉండండి హిందూ ధర్మం.